శుభం వ్యాదు. శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషిక రాశిలోని కేతు జస్ట్ ఎంట్రీ అయి ఉన్నాడు ఇప్పుడే. ద్వితీయంలో గురుడు ఉన్నాడు, తృతీయంలో శని కూర్చున్నాడు. ద్వితీయంలో గురుడు ఒక అద్భుతమైన ఫలితం, శుక్రుడు శని తృతీయంలోనే అది కూడా మంచి చక్కటి ఫలితం అని చెప్పచ్చు మన వృషిక రాశి వారికి. అలాగే కుజుడు 6వ ఇంట్లో ఉండడం కూడా ఒక అద్భుతమైన ఫలితం. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న, భూ సంబంధం వ్యాపార వ్యవహారంలో ఎస్టాబ్లిష్ అవ్వాలన్నా దానికి మంచి సమయం అని చెప్పడానికి అవకాశం ఉంది. సప్తమిలో రాహు డెఫినెట్గా భార్యాభర్తల మధ్య ఒక యోగాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఇద్దరు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి. ఇద్దరు కలిసి చేయాలనుకున్న పెద్ద పెద్ద వెంచర్స్ ఏమైనా ఉంటే, అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ లేకపోతే ల్యాండ్స్ మీద ఏమైనా వ్యాపార వ్యవహారం చేయాలనుకుంటే అది కొంచెం పాజిటివ్ పనిచేస్తుంది. అలాగే గ్రీనరీకి సంబంధించిన ఏమైనా గట్టిగా డెవలప్మెంట్ చేయాలనుకుంటే అందులో కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు కానీ శుక్రుడు అక్కడ బలహీనంగా ఉన్నాడు. సో శుక్రుడు రాజ్యంలో ఉండడు ఒక యోగము, అంటే ఉద్యోగం చేసే ప్రదేశంలో మన కంఫర్ట్ జోన్లో ఉంటాము. కానీ వాడు ఒకరించి ఒకరు కూడా బలహీనంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి ఉండడం బలహీనంగా ఉంటాడు ఉన్నాడు కాబట్టి ఏ మేనేజ్మెంట్ అయితే మనం పొగుడుతుందో అదే మేనేజ్మెంట్ నుండి మన మీద కొన్ని మిస్టేక్స్ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి స్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో రన్ చేసేవాళ్ళు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ కానీ బ్యాంక్ వాటిలో పనిచేసే వాళ్ళందరికీ హయ్యర్ అఫీషియల్స్ నుండి ఓ పక్క ఒక నోటీసు వస్తుంది, అలాగే ఓ పక్క ఒక ఇంక్రిమెంట్ లాంటిది అంటే శుభాష్ అని చెప్పే రకంగా కూడా వస్తుంది. సో దాని రెండింటికి కూడా భయపడకండి. ఇంకా లాభంలో రవి ఉన్నాడు కాబట్టి ఏ దోషమైనా నివృత్తి చేయగలుగుతాడు. సో రవి అనుకున్నంత మీరు సక్సెస్ఫుల్ అవడానికి బాగా కనబడుతుంది. 12 ఇంట్లో బుధుడు ఉన్నాడు. సో ఇక్కడ రవి అన్నది పూర్తిగా ఒక పాజిటివ్ ప్లానెట్ చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి రవికి సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రజయం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.